ఎప్పుడొచ్చారు సార్? ఏంటమ్మా నువ్వు పూలు కట్టుకుంటూ కూర్చున్నావు? సార్ వచ్చారు, ఏదైనా ఇచ్చావా? ఏది వద్దన్నారు. ఒక్క నిమిషం సార్. సార్, నన్ను ఎక్కడైనా రోడ్లో చూసినా చూడనట్టు వెళ్ళిపోతారు అనుకున్నాను. మా ఇంటికే వచ్చారు. థ్యాంక్స్ సార్. అటువంటిదేం లేదు. నేను మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటో చెప్పండి సార్. అది ఏంటంటే సార్, నీతో ఏదో సీక్రెట్ గా మాట్లాడాలనుకుంటున్నారు అంతే కదా సార్? నేను కింద ఆటో వెయిట్ చేస్తుంటా. ఏదో మాట్లాడాలన్నారు సార్. ఈ చీర మా ఊర్లో ఓనం, విషు అలాంటి పండగలప్పుడు లేదా గుడికి వెళ్తున్నప్పుడే కట్టుకుంటాం. ఈ ఊరికి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఈరోజే ఈ చీర కట్టాను. బాగుందా సార్? బాగుంది. సిగ్గుపడకుండా చెప్పండి సార్. 1 అవర్ నుంచి చెప్తానని అంటూనే ఉన్నారు. మీకు ఏదైనా బ్రోతుల సెంటర్ తెలుసా? అదే, అటువంటి విషయాలు జరిగే బ్రోతుల సెంటర్. కూటి కోసం అలాంటి పనులు చేస్తుంటాను కానీ నాకు అలాంటివి ఏం తెలియదు. నేను చేతులు వాష్ చేసుకొస్తాను. సార్, అక్కతో చెప్పేశాను, మీరు వెళ్ళండి. మీరు కొంచెం బయట వెయిట్ చేయండి. ఇది అలాంటి సర్వీస్ చేసే స్థలం కాదు. సెక్స్ వర్కర్స్ కి మంచి చేసే ఒక ఎన్జిఓ. మీరా చెప్పడం వల్లే మిమ్మల్ని మీట్ అయ్యాను. మీకేం కావాలి? మేల్ ప్రాస్టిట్యూట్? అదే, అటువంటి పనులు చేసే మగవాళ్ళు ఎవరైనా? గేస్ కంటూ సపరేట్ గ్రూప్ ఉంది. నేను కావాలంటే వాళ్ళ ఫోన్ నంబర్ ఇస్తాను. నాకు కాదండి. మరెవరికి? మా అమ్మాయికి. పదేళ్ళు ఆ పనిలో ఉండి మానేసే ఈ పనికి వచ్చాను. నీలాగా కన్న కూతురికి పక్కలేసే మనిషిని ఇంతవరకు చూడలేదు. ముందు బయటకు వెళ్ళు. ప్రతి ఒక్క తండ్రి కూతురికి పెళ్లి కొడుకుని వెతికి పెళ్లి చేసి పంపిస్తారు. ఎందుకో తెలుసు కదా, నా కూతురికి కాళ్ళు చేతులు సరిగ్గా లేవు. పెళ్లి చేయడం కుదిరే పని కాదు. కానీ తనకి ఆశ ఉంది. నేను తప్ప తనకెవరూ లేరు. ఎవరైనా సరే ఎప్పుడొకప్పుడు చనిపోవాల్సిందేక. నేను చావడానికి ముందే తనకి చేయాల్సినవన్నీ చేయాలనుకుంటున్నా. వయసు పైపడ్డ వాళ్ళకి, శరీరం సహకరించిన వాళ్ళ అవసరానికి ఆడవాళ్ళం మేము వెళ్తాం. మగవాళ్ళు ఎవరు అలా రారండి, నాకు తెలిస్తే చెప్తాను. సారీ సార్. సారీ. నాతో పాటు మీరా అని ఆవిడొచ్చింది. తను ఇప్పుడే ఇటువైపు వెళ్ళిపోయింది.